గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి స్టూడెంట్ ప్రీవియస్ క్లాస్ లోని మనము ద్రావణాలు అనే యూనిట్ 2 చాప్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ యూనిట్ 2 చాప్టర్ లో ద్రావణాలు అంటే ఏం మాట్లాడుకున్నాం రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణాలు అని అన్నాం సజాతీయ మిశ్రమము అనగా సజాతీయ మిశ్రమం అనగా ఏంటి ఒక పదార్థం యొక్క సంఘటన దాని ధర్మాలు ఆ మిశ్రమం అంతటా సమానముగా ఉంటాయి అని చెప్తున్నాడు ద్రావణములో ఉండే అనుఘటక పదార్థాలు వచ్చి ఏమిటి ద్రావణి ద్రావితం ద్రావణి ద్రావితం అనేది ద్రావణములో ఉండే అనుఘటక పదార్థాలు ఇక్కడ ద్రావణి అంటే ఏంటి ఒక ద్రావణం తీసుకున్నాడు ఆ ద్రావణములో అత్యధిక మోతాదులో ఉండే ఘటక పదార్థాన్ని ఏమని పిలుస్తున్నాడు ద్రావణి అని పిలుస్తున్నాడు ఉదాహరణకు నీరు తీసుకున్నాను ద్రావితం అంటే ఏం చెప్పాడు ఒక ద్రావణములో అల్ప మోతాదులో ఉండే ఘటక పదార్థాన్ని ద్రావితం అని చెప్తున్నాడు అంటే ద్రావణం అంటే ఏమని చెప్పొచ్చు ద్రావణి ప్లస్ ద్రావితం ఈజ్ ఈక్వల్ టు ద్రావణము అని పిలవచ్చు నాన్న ఓకే ఇప్పుడు ఉదాహరణకు ఏం తీసుకున్నాడు ద్రావణానికి నీటిలో చక్కెర నీటిలో కరిగిన గ్లూకోజ్ నీటిలో కరిగిన ఇథనాల్ని ఉదాహరణగా తీసుకున్నాడు ఇది ఒక లెమన్ వాటర్ తీసుకున్నాం అనుకో అది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు నాన్న కంపల్సరీ రెండు ఉండాలి ఘటక పదార్థాలు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఉండాలి ఇప్పుడు చూడండి నీటిలో కరిగిన చక్కెర తీసుకుంటే ఎన్ని ఘటక పదార్థాలు ఉన్నవి రెండు ఘటక పదార్థాలు ఉన్నాయి ఏమేమి ఘటక పదార్థాలు ఉన్నవి నీరు మరియు చక్కెర ఈ రెండు ఘటక పదార్థాలు ఈ రెండు ఘటక పదార్థాలు సమానముగా విస్తరించి ఉండాలి ఎందులోని ద్రావణంలో ద్రావణంలో సమానంగా విస్తరించి ఉండాలి అలా సమానంగా విస్తరించి ఉంటే దానినే సజాతీయ మిశ్రమం అని పిలుస్తానన్నాను ఓకేనా ద్రావణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మాట్లాడారు ఎన్ని రకాలుగా వర్గీకరించారు మూడు రకాలుగా వర్గీకరించారు ఎన్ని రకాలు మూడు రకాలుగా వర్గీకరించారు మొదటిది వాయు ద్రావణం రెండవది ద్రవ ద్రావణం మూడవది ఘన ద్రావణం అని మూడు రకాలుగా వర్గీకరించారు ఒక్కొక్క వాయు ద్రావణం ఒక్కొక్క ద్రవ ద్రావణం ఘన ద్రావణం ఈ మూడు కూడా మరల మూడు రకాలుగా వర్గీకరించారంట అంటే ద్రావణాలను మొత్తం 9 రకాలుగా విభజించారు అని చెప్తున్నారు ద్రావణాలను ఎన్ని రకాలుగా విభజించారు 9 రకాలుగా విభజించారు ఇప్పుడు మొదటి దాని గురించి వివరిద్దాం మొదటిది వచ్చేసి వాయు ద్రావణం వాయు ద్రావణం అంటే మనకి దీన్ని మూడు రకాలుగా వర్గీకరించారు వాయువు ద్రవము ఘన పదార్థం ద్రావితాలని ద్రావణి అంటే ఏంటి వాయువు దీని నిర్వచనం వచ్చి ఏం మాట్లాడాము వాయు ద్రావణిలో వాయు ద్రావితం కరిగించినప్పుడు దానిని వాయువులో వాయువు ద్రావణం అని పిలుస్తారు ఉదాహరణకు వాయువులో వాయువు ద్రావణానికి ఉదాహరణ ఆక్సిజన్ నైట్రోజన్ వాయువుల మిశ్రమం ఓకేనా మరలా రెండవది ఏమని చెప్తున్నాడు వాయు ద్రావణిలో ద్రవ ద్రావితం కరిగించినప్పుడు వాయు ద్రావణిలో ద్రవ ద్రావితం కరిగించినప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నాడు వాయువులో ద్రవ ద్రావణం అని అంటారు ఓకేనా క్లారిటీ వచ్చింది కదా నాన్న ఓకే వాయువులో ద్రవ ద్రావణం అని పిలుస్తారు వాయువులో ద్రవ ద్రావణానికి ఉదాహరణ నైట్రోజన్ వాయువులో కలిసిన క్లోరోఫామ్ ఇది వచ్చేంటిది వాయువు నాన్న వాయువు క్లోరోఫామ్ అనేది ద్రవం నాన్న నైట్రోజన్ వాయువులో కలిసిన
క్లోరోఫామ్ ని ఉదాహరణగా తీసుకున్నాడు. నైట్రోజన్ వాయువులో కలిసిన క్లోరోఫామ్. ఓకే, మూడవది వాయువు వాయు ద్రావణంలో ఘన పదార్థ ద్రావితం కరిగించినప్పుడు, ఘన పదార్థ ద్రావితం కరిగించినప్పుడు దానిని ఏమని అంటున్నాడు? వాయువులో ఘన పదార్థ ద్రావణం అని అంటాడు. వాయువులో ఘన పదార్థ ద్రావణం అని అంటారు. ఉదాహరణకు నైట్రోజన్ వాయువులో కర్పూరం. నైట్రోజన్ వాయువులో కర్పూరం. ఓకే, నైట్రోజన్ అనేది వాయువు, దానిలో కరిగించిన ఘన పదార్థం వచ్చేది కర్పూరం. ఓకేనా? నేను అందుకనే ముందుగా ద్రావణి అంటే ఏంటి, ఏ పదార్థానైనా కానీ ఏ పదార్థాన్ని కానీ తనలో కరిగించుకుంటుంది అంటున్నాను, దాన్ని ద్రావణి అని చెప్తున్నాడు. ద్రావితం అంటే ఏమని చెప్తున్నాడు? ఒక పదార్థాన్ని ద్రావణిలో కలిగి ఉంటే, ఒక పదార్థము ద్రావణిలో కలిగి ఉంటే ఆ దానిని ఏమని పిలుస్తున్నాడంటే ద్రావితం అని పిలుస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ రెండవది ద్రవ ద్రావణం. ద్రవ ద్రావణాన్ని కూడా మరలా మూడు రకాలుగా వర్గీకరించారు. వాయు ద్రావణం, ద్రవ ద్రావణం, ఘన పదార్థ ద్రావణం. ఇప్పుడు ద్రావణి అంటే ఏంటి? ద్రవము, ద్రవము, ద్రవణ. ద్రావణి అనేది, ద్రావణి ఎప్పుడు కూడా అత్యధిక మోతాదులో ఉంటుంది. ద్రావణము, ద్రావితం ఎప్పుడు కూడా ద్రావణములో అల్ప మోతాదులో ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, ద్రవములో వాయువు నిర్వచనం ఏం చెప్పొచ్చు? ద్రవ ద్రావణిలో వాయు ద్రావితం కరిగించినప్పుడు దానిని ద్రవ వాయు ద్రావణం అని పిలుస్తారు. ద్రవ వాయు ద్రావణం అని పిలుస్తారు. ఉదాహరణ వచ్చేది నీటిలో కలిగిన ఆక్సిజన్. ద్రవము అంటే నీరు, వాయువు అంటే ఆక్సిజన్. నీటిలో కలిగిన ఆక్సిజన్ చూడండి, ఇప్పుడు చేపలు తీసుకోండి, నీటిలో కరిగిన ఆక్సిజన్ను ఉపయోగించుకుంటేనా మొక్కల ద్వారా? ఓకేనా? ఈ విధముగా నీటిలో కరిగిన ఆక్సిజన్ ఉదాహరణగా తీసుకున్నాడు. రెండవది ద్రవములో ద్రవపు రకపు ద్రావణం. ద్రవములో ద్రవం రకపు ద్రావణం నిర్వచనం ఏ విధంగా చెప్పొచ్చు? ద్రవ ద్రావణిలో ద్రవ ద్రావితం కరిగించినప్పుడు దానిని ద్రవ ద్రవ ద్రావణం అని పిలుస్తారు. ద్రవ ద్రవ ద్రావణం అని పిలుస్తారు. ఉదాహరణకు రెండు ద్రవాలుగా ఉండాలి. నీటిలో కరిగే ఇథనాల్, నీటిలో కరిగిన ఇథనాల్ రెండు ద్రవాలు కాబట్టి నీటిలో కరిగిన ఇథనాల్. మూడవది ద్రవంలో ఘన పదార్థ రకపు ద్రావణం. ద్రవంలో ఘన పదార్థ రకపు ద్రావణం అంటే ఏం చెప్తున్నాడు? రిప్లై ఉన్నానా? ద్రవ ద్రావణంలో ఘన పదార్థ ద్రావితం కరిగించినప్పుడు దానిని ద్రవ ఘన పదార్థ ద్రావణం అని పిలుస్తారు. ఓకేనా? ఉదాహరణకు ఒకటి ద్రవంగా ఉండాలి, మరొకటి ఘన పదార్థంగా ఉండాలి. ద్రవం వచ్చి నీరు తీసుకున్న, నీటిలో కరిగిన, నీటిలో నీటిలో కరిగిన ఘన పదార్థం వచ్చి గ్లూకోజ్. నీటిలో కరిగిన గ్లూకోజ్, నీటిలో కరిగిన గ్లూకోజ్ లేదా నీటిలో కరిగిన చక్కెర ఉదాహరణగా తీసుకోవచ్చు నన్ను. ఓకేనా? నోట్ చేశారు కదా? నెక్స్ట్ మూడవ రకము నోట్ చేశారా? మూడవ రకము ద్రావణం. మూడవది ఘన ద్రావణం. ఈ ఘన ద్రావణాన్ని మూడు రకాలుగా వర్గీకరించారు. వాయువు, ద్రవము,
ఇతర పదార్థం. ఇవి ద్రావికాలు. ద్రావణి అంటే మనం ఇక్కడ ఘన పదార్థ ద్రావణం కాబట్టి ఘనం, ఘన పదార్థం. ఘన పదార్థం ఘన పదార్థం. ఈసారి ద్రావణి అనేది ఘన పదార్థానికి ఎక్కువ మాత్రలో ఉండాలి. ఓకేనా? ఓకే. ఘన పదార్థ ద్రావణిలో వాయు ద్రావితం కరిగించినప్పుడు దానిని ఘన పదార్థ వాయు ద్రావణం అని పిలుస్తారు. ఘన పదార్థ వాయు ద్రావణం అని పిలుస్తారు. ఓకేనా? చూడండి, ఘన పదార్థ ద్రావణిలో వాయు ద్రావితం కరిగించినప్పుడు, వాయు ద్రావణం ఘన ద్రావణం అంటే ఏంటి, ద్రావణం అంటే ఏంటి, ద్రావితం ద్రావణి కలిసి ఉంటే దానిని ద్రావణం అని పిలుస్తున్నాడు కదా నాన్న. ఆ రకంగా ఘన పదార్థ ద్రావణిలో వాయు ద్రావితం కరిగించినప్పుడు దానిని ఘన పదార్థ వాయు ద్రావణం అని పిలుస్తారు. ఘన పదార్థ వాయు ద్రావణం అని పిలుస్తారు. ఉదాహరణకు టెల్లాడియంపై అధిశోషణం చెందిన హైడ్రోజన్ ద్రావణం, టెల్లాడియంపై అధిశోషణం చెందిన హైడ్రోజన్ ద్రావణం ఓకే. ఇక్కడ అధిశోషణము అనగా అధిశోషణం అంటే ఏంటి, దేనిని సూచిస్తుంది అంటే ఒక ఘన పదార్థం లేదా ద్రవ పదార్థములో సంపర్కములో ఉన్న అణువులు, ఘన పదార్థములో లేదా ద్రవ పదార్థంలో సంపర్కములో ఉన్న అణువులు ఓకే వాటి యొక్క అంతర్భాగంలోకి చొచ్చుకుని పోకుండా ద్రవ ఉపరితలంపై ఉండడాన్ని అధిశోషణము అని అంటారు. ఇప్పుడు పెళ్లాడియంపై ఇది ఒక పదార్థం, పదార్థ ఉపరితలంపై ఉండడాన్ని అధిశోషణం అని చెప్తున్నాడు కదా. ఈ పదార్థమైనటువంటి పెళ్లాడియంపై హైడ్రోజన్ ద్రావణం అనేది అధిశోషణం చెందింది అని చెప్తున్నాడు. ఒక ఘన పదార్థం తీసుకున్నాడు లేదా ద్రవ పదార్థములో ఉన్న అణువులు ఉన్నాయి చూడండి తల్లి, ఆ అణువులు వాటి యొక్క అంతర్భాగంలోనికి చొచ్చుకుని పోకుండా పదార్థ ఉపరితలంపై ఉండడాన్ని అధిశోషణము అని చెప్తున్నాడు. అభిశోషణం అంటే స్పాంజీ తీసుకుంటారు తల్లి, ఈ స్పాంజీని నీటిలో ఉంచితే ఏమవుతుంది, ఇది అభిశోషించుకుంటుంది. ఓకే, నీటిని అభిశోషించుకుంటుంది కదా. ఆ విధంగా కాకుండా పదార్థ ఉపరితలంపై ఉంటుందంట. ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాడంటే వాటి యొక్క అంతర్భాగములోనికి, వీటి యొక్క అంతర్భాగములోనికి చొచ్చుకొని పోకుండా వాటి యొక్క ఉపరితలంపై ఉండడాన్ని అధిశోషణం అని చెప్తున్నాడు. పెళ్లాడిన పదార్థంపై హైడ్రోజన్ ద్రావణం అనేది దీని యొక్క అంతర్భాగంలోనికి చొచ్చుకొని పోకుండా ఈ పదార్థం యొక్క ఉపరితలంపై ఉండడాన్ని అధిశోషణము అని అంటున్నాడు. ఓకే, గమనించన్నానా? అర్థమైందా? పెళ్లాడిన పదార్థం ఉంది, దీనిలోకి అంతర్భాగంలోనికి చొచ్చుకుని పోదంట. హైడ్రోజన్ ద్రావణం అనేది చొచ్చుకుని పోకుండా ఈ పదార్థం యొక్క ఉపరితలంపై ఉండడాన్ని అధిశోషణము అని అంటారు. ఓకే, అదే స్పాంజీ తీసుకుంటే నీటిని పూర్తిగా అభిశోషించుకుంటుంది, దీని యొక్క అంతర్భాగంలోని పూర్తిగా చొచ్చుకుని పోతుంది నీరు అనేది. అదే పెళ్లాడియంపై అధిశోషణం అనేది ఎలా ఉంటుంది, వీటి యొక్క అంతర్భాగంలోనికి, వీటి యొక్క పెళ్లాడియం యొక్క అంతర్భాగంలోనికి చొచ్చుకొని పోకుండా హైడ్రోజన్ ద్రావణం దీని యొక్క ఉపరితలంపై ఉండడాన్ని ఏమంటాడంటే అధిశోషణము అని చెప్తున్నాడు. ఓకేనా? ఇది మొదటి రకపు ద్రావణానికి ఉదాహరణ. ఒక చూడండి, రెండవది ఘన పదార్థంలో ద్రవం, రకపు ద్రావణం. ఘన పదార్థ ద్రావణంలో ద్రవ ద్రావితం కలిగించినప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నాడు, ఘన పదార్థ ద్రవ ద్రావణము అని పిలుస్తారు. ఓకేనా? డెఫినేషన్ ఓకే కదా? ఘన పదార్థ ద్ర
ద్రవ ద్రావితం కరిగించినప్పుడు దానిని ఘన పదార్థ ద్రవ ద్రావణం అని పిలుస్తారు. ఉదాహరణకు ఏంటంటే సోడియంతో మెర్క్యూరీ అమాల్గం, ఇక్కడ ఘన పదార్థము చేయటి సోడియం, సోడియం అనేది ఘన పదార్థము, మెర్క్యూరీ అమాల్గం అనేది ద్రవ పదార్థము. ఓకేనా? ఈ ఘన పదార్థ ద్రావణిలో ద్రవ పదార్థ ద్రావితం కరిగించినప్పుడు దానిని ఘన పదార్థ ద్రవ ద్రావణం అని పిలుస్తాడు. సోడియంతో మెర్క్యూరీ అమాల్గం, ఓకేనా? ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఘన పదార్థంలో ఘన పదార్థం. ఇప్పుడు ఈ నిర్వచనం ఎలా చెప్పొచ్చు? ఘన పదార్థ ద్రావితం కరిగించినప్పుడు దానిని ఘన పదార్థ ఘన ద్రావణం అని పిలుస్తారు. ఓకేనా? ఉదాహరణకు ఏం తీసుకోవచ్చు? ఉదాహరణకు ఏమని చెప్తున్నాడంటే బంగారంలో కరిగిన రాగి. ఘన పదార్థ ద్రావణిలో ఘన పదార్థ ద్రావితం కరిగించినప్పుడు దానిని ఘన పదార్థ ఘన ద్రావణం అని అంటారు. ఓకే, ఘన పదార్థం బంగారం అనేది ఘనము. ఓకేనా? ఘన పదార్థం ఈ బంగారంలో కరిగిన రాగి. మనం చూడండి, మనం వాడే బంగారంలో రాగి కంపల్సరీ కూడా కలుస్తుందిరా. రాగి కలిస్తేనే బంగారం అనేది మనం అనుకున్న ఆకృతులు వస్తుంది అని చెప్తారు. ఓకే, ఉదాహరణ గమనించారు కదా. ఓకే, ఈ విధముగా ద్రావణాలను మూడు రకాలుగా వర్గీకరించారని చెప్తున్నారు. ఒక్కొక్క రకపు మరల మూడు రకాలుగా వర్గీకరించి మొత్తం 9 రకాలుగా విభజించారు అని చెప్తున్నాను. ఓకే, ఈ విధముగా మనం ద్రావణాల గురించి మాట్లాడుకున్నాం. మరొకసారి ఘన ద్రావణం మూడవ రకం ఏంటి? ఘన ద్రావణాన్ని ఎన్ని రకాలుగా విభజించారు? మూడు రకాలు, వాయు ద్రావణం, ద్రవ ద్రావణం, ఘన పదార్థ ద్రావణం. అది ద్రావితము. ద్రావణి అంటే మనము తీసుకున్న ఘనము ద్రావణి, ఘన పదార్థం. మూడు రకాలుగా విభజించారన్నారు కదా. ఘన పదార్థములో వాయువు, ఘన పదార్థములో ద్రవము, ఘన పదార్థములో ఘన పదార్థము. ఓకే, ఇప్పుడు నిర్వచనం చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఘన పదార్థ ద్రావణిలో వాయు ద్రావితం కరిగించినప్పుడు దానిని ఏమని పిలుస్తారు? ఘన పదార్థ వాయు ద్రావణం అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ ఘన పదార్థం వచ్చేది పెళ్లాడి అనేది ఘన పదార్థం. పెళ్లాడియంపై అధిశోషణము చెందిన హైడ్రోజన్ ద్రావణం. ఇప్పుడు అధిశోషణం అంటే ఏం చెప్పుకున్నాను? ఘన పదార్థం లేదా ద్రవ పదార్థంతో సంపర్కములో ఉన్న అణువులు వాటి యొక్క అంతర్భాగంలోనికి చొచ్చుకొని పోకుండా పదార్థ ఉపరితలంపై ఉండడాన్ని అధిశోషణం అని అంటారు. పెళ్లాడియమే ఒక పదార్థం ఉంది. ఈ పదార్థం యొక్క ఉపరితలంపై ఉండడం ఏముంటుంది? హైడ్రోజన్ ద్రావణం అనేది ఉంటుందంట. దీని యొక్క అంతర్భాగంలోనికి చొచ్చుకుని పోకుండా ఉంటుంది. దానిని ఏమని పిలిచాడంటే ఘన పదార్థంలో వాయు ద్రావణం అని పిలుస్తున్నాను. ఓకే, ఈ విధముగా మనము దీని గురించి మాట్లాడు. నెక్స్ట్ ఘన పదార్థంలో ద్రవ ద్రావణం. ఉదాహరణ వచ్చేది సోడియంతో మెర్క్యూరీ అమాల్గం. ఘన పదార్థాలకు ఉదాహరణ వచ్చేది బంగారంలో కరిగిన రాగి అని చెప్తున్నాను.
ఓకేనా మూడు రకాలు వర్గీకరించాము ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనము ద్రావణాలలోని మొదటగా ద్రావణము అంటే ఏమిటి ద్రావణం అంటే ఏంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమం ఓకేనా ఈ చాప్టర్ నుంచి మనకి కంపల్సరీ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది నాకు మనము ఇందులో నుంచి నెంబర్ ఆఫ్ 2 మార్క్స్ వచ్చినాయి ఒక సంవత్సరం ఏమని క్వశ్చన్ అడిగాడు అంటే నాన్న ఘన పదార్థ ఘన ద్రావణం యొక్క ఉదాహరణ రాయండి అని అన్నాడు ఘన పదార్థం యొక్క అదే ఘన పదార్థం యొక్క ఘన ద్రావణం యొక్క ఉదాహరణ అంటే ఏంటి బంగారంలో కరిగిన రాగి అది నాన్న ఈ ఉదాహరణ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న ఘన పదార్థ వాయు ద్రావణం యొక్క ఉదాహరణ రాయండి అని అన్నాడు అంటే పెల్లాడియంపై అధిశోషణ చెందిన హైడ్రోజన్ ద్రావణం ఓకేనా కంపల్సరీ కూడా ద్రావణం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమం ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమానికి ఉదాహరణకి ఏం తీసుకోవచ్చు లెమన్ వాటర్ తీసుకున్నాం నిమ్మ సోడ ఉందో చూడండి నిమ్మ సోడ ఎలా తయారు చేస్తారు నీరు కావాలి ప్లస్ సాల్ట్ కావాలి ఉప్పు ప్లస్ నిమ్మకాయ కావాలి ఇక్కడ ఎన్ని పదార్థాలు ఉన్నవి రెండు కంటే ఎక్కువ పదార్థం ఉంది అంటే ఒకటి ఎక్కువగా ఉన్నది కదా అలాంటి దానిని ద్రావణము అని చెప్తాను నేను ఓకేనా ద్రావణము అంటే ద్రావణములో ఉండే అనుఘటక పదార్థాలు ఎన్ని ద్రావణములో ఉండే అనుఘటక పదార్థాలు రెండు అవేమిటి ద్రావణి ద్రావితం ద్రావణి అంటే ఏమిటి ద్రావణి అంటే ఏం చెప్పుకున్నాం ఒక ద్రావణము తీసుకున్నాము నాన్న ఆ ఒక ద్రావణములో మనము ఆ ఒక ద్రావణములో అత్యధిక మోతాదులో ఉండే ఘటక పదార్థాన్ని అత్యధిక మోతాదులో ఉండే ఘటక పదార్థాన్ని ఏమంటున్నాడంటే ద్రావణి అని చెప్తున్నాడు ఆ ద్రావణములో అల్ప మోతాదులో ఉండే ఘటక పదార్థాన్ని ఏమని చెప్తున్నాడు ద్రావితం అని చెప్తున్నాడు సింపుల్గా ఏంటంటే నాన్న ద్రావణిలో ద్రావితం అనేది ఎప్పుడూ కరిగి ఉంటుంది అని అర్థం ద్రావిణిలో ద్రావిణిలో ఒక పదార్థం కరిగి ఉందనుకున్నాన దానిని ఏమని పిలుస్తారంటే ద్రావితుడు పిలుస్తారు ఒక పదార్థము తనలో కరిగించుకునే ఉందనుకున్నాను తనలో కరిగించుకునే విధానం ఉందనుకున్నాను ఒక పదార్థాన్ని దానిని ద్రావిణి అని పిలుస్తారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న ఇది ఇంపార్టెంట్ లెసన్ నాన్న కంపల్సరీ 1-4 మార్క్స్ 1-2 మార్క్స్ టోటల్ 6 మార్క్స్ కంపల్సరీ ఎగ్జామినేషన్ పాయింట్ అవుట్లు అడుగుతాడు ఓకేనా ద్రావణాల చాప్టర్ యూనిట్ 2 చాప్టర్ గురించి మనము మాట్లాడుకుందాం ఓకే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న థ్యాంక్ యూ